హలో వ్యూవర్స్, ఈరోజు మా ఛానల్లో ఎండు రొయ్యలు గోంగూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎంటైర్ ప్రాసెస్ కుక్కర్లోనే జరుగుతుందండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అవి వేసుకోవాలి. తర్వాత తరిగి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 4 తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి, వేయించుకుంటూ ఉండాలి. తరువాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని కూడా బాగా నీట్గా కడుక్కొని అవి కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని తరిగిన 2 టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు వేయడం వలన కొంచెం వాటర్ వచ్చిందండి. దీంట్లోనే మనం ఇప్పుడు గోంగూర పెట్టేస్తున్నాం. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. గోంగూర అంతా పెట్టుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ మూత తీసేసుకొని దాంట్లో ఉన్న ఎండు రొయ్యల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండు రొయ్యల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మెదుపుకోవాలి. దీంట్లో మేము పప్పుగుత్తి వాడమండి, గ్లాసే వాడతాము. ఇది స్పెషల్ అన్నమాట, గ్లాస్తో వాడటం. ఆ గ్లాస్కు చాలా మందంగా ఉంటుంది, 1 నిమిషంలోనే మెదిగిపోతుంది. ఆ తర్వాత సపరేట్ చేసిన ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కూరని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. టేస్టీ ఎండు రొయ్యల గోంగూర రెడీ అయిందండి. ఇది చాలా స్ట్రెంగ్తీ ఫుడ్, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. బోన్స్ బాగా గట్టిపడతాయి, అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఈ కర్రీని బాగా ఇష్టంగా చేసుకుంటారు, వారానికి ఒక్కసారైనా తినేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎవరికీ తెలీదు కాబట్టి చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూనిక్ ఐడియాస్ తెలుగు.